దేవునికి స్తోత్రం మరి దేవుని వాక్యాన్ని మరొకసారి మనం ధ్యానించుకోవడానికి ఆయన ఇచ్చిన కృప కొరకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ఈ లోకంలో మనుషుల సహాయం కంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం చాలా ప్రాముఖ్యమైంది మనకి అందుకనే ఎందరు ఆత్మచిత నడిపించబడదురో వాళ్ళందరూ దేవుని కుమారులని పిలువబడతారని రాయబడింది ఈ సృష్టి యావత్తు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉందంట ఆసక్తితో చూస్తూ ఉన్నాడంట అందుకని దేవుని ఆత్మచేత చేత నడిపించబడు వారు దేవుని కుమారులని పిలువబడుతూ ఉన్నారు వాక్యములో మరి గలతి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడవ వాక్యములో ఆత్మ ఫలం ఏమనగా అని రాయబడి ఉంది పరిశుద్ధాత్మ చేత వారు ఫలాలు తప్పకుండా కనబడతాయి ఆ ఫలాలు ఎటువంటిదో ఈరోజు చూసుకుందాం గలతి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వాక్యములో ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈస్ లవ్ జాయ్ పీస్ లాంగ్ సఫరింగ్ జెంటిల్నెస్ గుడ్నెస్ ఫెయిత్ఫుల్నెస్ మీక్నెస్ సెల్ఫ్ కంట్రోల్ అంటే ఆత్మ ఫలము ఏమనగా ఫలాలు కాదు ఫలము ఏమనగా ఒక్క ఆత్మలోనే ఇన్ని ఫలాలు మనకున్నాయి అందుకనే ఫలాలు అని చెప్పకూడదు ఎప్పుడు కూడా పరిశుద్ధ ఆత్మ దేవుని చేత నడిపించబడుతున్న మనము ఆత్మ ఫలం ఒక్క ఫలములోనే ఇన్ని ఇమిడి ఉన్నాయి అందులో అనమాట ఓకే దేవునికి స్తోత్రం చూడండి గాడ్ ఈజ్ అ స్పిరిట్ దేవుడు ఆత్మయ్య ఉన్నాడు జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్ ఇన్ ద ఫ్లెష్ అండ్ లెడ్ బై ద హోలీ స్పిరిట్ యేసు క్రీస్తు శరీర రీతిగా లోకానికి వచ్చి ఆత్మచేత నడిపించబడ్డాడు హీ హ్యాస్ ఆల్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ పరిశుద్ధాత్మలో ఉన్న ప్రతి ఫలమును ఆయన చూపిస్తూ వచ్చాడు In one fruit, all these things are there. Okay? He woke up, Falamulone, Tummi Rakalu Falalu Kanabarthanae One fruit, one God, one Spirit, one Mediator, one Baptism, one Sin. Loka Papamunumos Kuntopotana Deoni, Gorepilla. One fruit. పరిశుద్ధాత్మ ఫలాలులో ఒక్క ఫలము పరిశుద్ధాత్మ దేవుడు ఓకే ద వన్ ఫ్రూట్ ఇస్ హోలీ స్పిరిట్ విచ్ లీడ్స్ అస్ పరిశుద్ధాత్మ దేవుడు మన నడిపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు నివసించి ఆలయంగా మనం మార్చుకున్నప్పుడు ఆయనలో ఉన్నదంతా మనకిచ్చాడనమాట అందుకని యాజ్ వీ గ్రో ఇన్ ద లాడ్ ఆల్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్రైస్ట్ విల్ బి మేనిఫెస్టెడ్ ఇన్ ఆ లైఫ్స్ మనం క్రీస్తులో ప్రతిరోజు ఎదుగుతూ ఉన్నప్పుడు క్రీస్తు స్వరూప్యములు మనం మార్చబడుతూ ఉంటాం పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు స్వరూప్యంలో మనని మారుస్తూ నడిపిస్తూ ఉంటాడు చూడండి మనం ఈ పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నప్పుడు ఈ ఫలాలు కనబడాలంటే మనం ఏమి చేయాలి అని అడగండి ఎందుకంటే మనము చేయవలసింది మన శరీరంతో చేయలేము పరిశుద్ధాత్మ దేవుడే నడిపిస్తూ ఉంటాడు లూకాస్ వార్త పదమూడవ జ మారో వాక్యంలో హీ ఆల్సో స్పోక్ దిస్ ప్యారబుల్ అ సర్టన్ మ్యాన్ హ్యాడ్ అ ఫిక్టరీ ప్లాంటెడ్ ఇన్ హిస్ వెనియాడ్ అండ్ హీ కేమ్ సీకింగ్ ఫ్రూట్ ఆన్ ఇట్ అండ్ ఫౌండ్ నన్ ఒక ఆయనకి ద్రాక్ష తోట వండింది ఆ ద్రాక్ష తోట మధ్యలో ఒక అంజూరపు చెట్టును పెట్టాడు ప్రతిసారి వచ్చినప్పుడు అంజూరపు చెట్టు ఫలించిందా అని చూస్తూ వచ్చాడు దెన్ ఈ సెట్ టు ద కీపర్ ఆఫ్ ద వెనియాడ్ లుక్ ఫర్ త్రీ ఇయర్స్ ఐ come కమ్ సీకింగ్ ఫ్రూట్ ఆన్ దిస్ ఫిక్టరీ అండ్ ఫైన్ నన్ కట్ ఇట్ డౌన్ వై డస్ ఇట్ యూజ్ up ద గ్రౌండ్ అయితే యజమానుడు మూడు సంవత్సరాల నుండి వచ్చి ఆ ఒక ద్రాక్ష తోటలో నాటిన అంజూరూప చెట్టు దగ్గరకు వచ్చి చూసినప్పుడు ఫలాలు కనిపించట్లేదు కనుక ఆ ద్రాక్ష తోటను చూసుకుంటున్న వ్యక్తిని చూసి చెప్తున్నాడు ఈ చెట్టు ఎందుకు ఈ ఒక స్థలమంతటిని పాడు చేస్తుంది దాన్ని తీసివే అంటున్నాడు అప్పుడు But he answered and said to him, Sir, let it alone this year also, until I dig around it and fertilize it. And if it bear fruit, well, but if not, after that you can cut it down. Prabhu, he said, దానికి కావాల్సిన ఎరువేసి దాన్ని ఏదో రకంగా ఫలించేటట్టు చేస్తాను ప్రభావా ఒకవేళ ఈ సంవత్సరం కూడా ఫలించకపోతే దాన్ని నువ్వు నరికివేద్దు కానీ అని చెప్పాడనమాట చూసారా ఏసు క్రీస్తు మన తోటమాలి దేవునికి స్తోత్రం మనల్ని ఫలించి చెట్టుగా మార్చగలిగింది ఏసయ్య ఒక్కడే ఏసయ్య కృప ఆయన కరికరము ఆయన ప్రేమ ఆయనలో ఉన్నదంతా మనలో పెట్టి మన్ని ఫలించేవారుగా చేశాడు దేవునికి స్తోత్రం గాడ్స్ ఇంటెన్షన్ ఈజ్ దట్ ఎవ్రీ వన్ మస్ట్ బేర్ ఫ్రూట్ రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యయం ఇరవై తొమ్మిదో వాక్యములో ఫర్ హూమ్ హీ ఫోర్న్యూ హీ ఆల్సో డెస్టిన్ టు బీ కన్ఫర్మ్డ్ టు ద ఇమేజ్ ఆఫ్ హిస్ సన్ దట్ హీ మైట్ బీ ఫస్ట్ బోర్న్ అమాంగ్ మెనీ బ్రదర్న్ ముప్పై వాక్యంలో మోర్ హూమ్ హీ ప్రీ డెస్టిన్ హీ ఆల్సో కాల్డ్ హూమ్ హీ కాల్డ్ హీ ఆల్సో జస్టిఫైడ్ హూమ్ హీ జస్టిఫైడ్ దోస్ హీ ఆల్సో గ్లోరిఫైడ్ చూసారా ఈ లోకం పునాది వేయబడక వేయబడకమనిపోయి నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు ఆయన పిలిచాడు ఆయన మన్ని పిలిచింది మాత్రం కాదు మనని నీతిమంతులుగా మార్చాడు మనని మహిమపర్చాడంట అంటే మనం ఒక చెట్టుగా ఉన్నామంటే ఆ చెట్టుని దేవుడు అలా వదిలిపెట్టలేదు దాన్ని త్రువ్వి దానికి కావలసిన ఎరువేసి దాన్ని నీతిమంతుడుగా మార్చి మన పాపాలు క్షమించి ఆయనకి ఇష్టమైన బిడ్లుగా మార్చుకొని ఆయన మహిమపరచాడంట అంటే మహిమపరచడం అంటే ఫలాలు కనిపించినప్పుడు అనమాట దేవునికి స్తోత్రం గాక చూడండి మొదటి కీర్తనలో మూడో వాక్యంలో మనకి ఈ వాక్యం చాలా స్పష్టంగా తెలుసు కదా హీ షాల్ బీ లైక్ ఏ ట్రీ ప్లాంటెడ్ బై ద రివర్స్ ఆఫ్ వాటర్ దట్ బ్రింగ్స్ ఫోర్త్ ఇట్స్ ఫ్రూట్స్ ఇన్ ఇట్స్ సీజన్ హూస్ లీవ్స్ ఆల్సో షెల్ నాట్ విదర్ చూసారా మనము నాటబడిన చెట్టు అనమాట మనము లోకము నుండి వేరుపరచబడి వేరే స్థలముని పెరికి వేయబడి క్రీస్తులో నాటబడిన చెట్టు అనమాట మన చుట్టూ అనేక కాలువలు ఉన్నాయి అనేక నీటి ఊటలు ఉన్నాయి ఎండిపోయినా దేవుడు ఇంకో నీటి ఊటను పంపిస్తాడు వాక్యం అనే నీటి ఊట పరిశుద్ధాత్మ అనే నీటి ఊట అంటే సహవాసము ఇలాగ ఎన్నో రకాలుగా నీళ్లు వచ్చి ఆ చెట్టుని చేస్తూ ఉంటుందంట దేవునికి స్తోత్రం అందుకనే రాయబడి ఉంది ప్లాంటెడ్ బై ద రివర్స్ ఆఫ్ వాటర్ అనేక రివర్స్ ఉన్నాయి మన చెట్టు ఈ చెట్టు ఆకు కూడా వాడిపోదంట చూసారా ఫలించే చెట్టుగా ఉండాలని దేవుడు నిన్ను నన్ను నాటి ఉన్నాడు అందుకనే ఈ ఆత్మ ఫలాల్లో మొట్టమొదటి ఫలమేంటో తెలుసా ప్రేమ దేవుడే ప్రేమ అయి ఉన్నాడు మొదటి వ్యూహాన పత్రిక నాలుగో ఉద్యమం ఎనిమిదో వాక్యంలో రాయబడింది ఉంది ప్రేమనిచ్చేదే దేవుడు ప్రేమ మనుషుల దగ్గర నుండి రాదండి దేవుడే ప్రేమనిచ్చేవాడు ఆయనే ప్రేమ గనుక దేవునికి స్తోత్రం రోమిలికి రాసిన పత్రిక ఐదో వాక్యములో నవ్ హోప్ డస్ నాట్ డిసప్పాయింట్ బికాస్ ద లవ్ ఆఫ్ గాడ్ హెస్ బీన్ ఫోర్డ్ ఇన్ టు ఆ హార్ట్స్ బై ద హోలీ స్పిరిట్ హూ వాస్ గివెన్ టు అస్ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉంది ఏదో కొంచెం ఇవాళ దేవుడు కుమ్మరించేశాడంట మన పాత్ర నిండి పొరలేటట్టు ఆయన ప్రేమ చేత నింపాడు అందుకనే పరిశుద్ధాత్మను పొందిన వారికి తొమ్మిది వరాలు పొందిన వారికి మొట్టమొదటి ఫలమేంటంటే ప్రేమ దేవుని ప్రేమ వాళ్ళ నుండి కనిపిస్తుంది అనమాట దేవుని ప్రేమ చేతని ఇంకో వ్యక్తిని ప్రేమించగలరు దేవునికి స్తోత్రం రెండవదిగా జాయ్ సంతోషం కదా ప్రేమ సంతోషం అని ఉంది లూకాస్ వరత రెండవ చేయం పదో వాక్యములో యేసు క్రీస్తి లోకంలో జన్మించినప్పుడు దేవదూతలు వచ్చి చెప్పిన మాట దెన్ ద ఏంజిల్ సెట్ టు దెమ్ డు నాట్ బి అఫ్రైట్ ఫార్ బిహోల్డ్ ఐ బ్రింగ్ యూ గుడ్ టైడింగ్స్ ఆఫ్ గ్రేట్ జాయ్ విచ్ విల్ బీ టు ఆల్ ద పీపుల్ ఏసీ లోకంలో పుట్టినప్పుడు గొప్ప సంతోషము అందరికీ కలిగిందంట దేవునికి స్తోత్రం సంతోషము కూడా పరిశుద్ధాత్మలో నుండి వచ్చేదే సంతోషం పరలోక రాజ్యం అంటే పరిశుద్ధాత్మలో ఉన్న ఆనందమే పరలోక రాజ్యం అందుకని మన సంతోషం అనేది ఎక్కడో లోకం నుండి వచ్చింది సంతోషం కాదు ఇది లోకంలో వచ్చే సంతోషం తాత్కాలికమైందే కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారిలో ఉన్న సంతోషము చాలా గొప్ప సంతోషం ఏసుక్రీస్తీ లోకంలో వచ్చినప్పుడు గ్రేట్ జాయ్ టు ఆల్ పీపుల్ గొప్ప సంతోషం అంట ఈ లోకంలో సంతోషముతో పుట్టాడు యోహాన సువార్త పదిహేను వద్యం నాలుగో వాక్యంలో ఈ మాటను చూడి అబాయిడ్ ఇన్ మీ అండ్ ఇన్ యూ యాజ్ ద బ్రాంచ్ కెనాట్ బేర్ అ ఫ్రూట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అన్లెస్ ఇట్ అబాయిడ్స్ ఇన్ ద వైన్ నైదర్ క్యాన్ యూ అన్లెస్ యూ అబాయిడ్ ఇన్ మీ తీగ ఎప్పుడు కూడా చెట్టుతో అంటకట్టబడి ఉండాలి అప్పుడే అది ఫలిస్తుంది అనమాట దేవునికి స్తోత్రం ఐదు వాక్యంలో ఐఎమ్ ద వాయిన్ యు ఆర్ ద బ్రాంచెస్ హీ హూ అబైడ్స్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ హిమ్ బేర్ మచ్ ఫ్రూట్ ఫర్ వితౌట్ మీ యూ కెన్ డూ నథింగ్ చూసారా ఆయనతో మనం అంటకట్టబడి ఉన్నప్పుడు మచ్ ఫ్రూట్ ఎక్కువ ఫలిస్తాం పదకొండో వాక్యంలో మాట్లాడబడే చూడండి దీస్ థింగ్స్ ఐ హావ్ స్పోకన్ టు యూ దట్ మై జాయ్ మే రిమైండ్ ఇన్ యూ నా సంతోషం మీలో ఉండాలి అండ్ దట్ యువర్ జాయ్ మే బీ ఫుల్ నా సంతోషం మీలో ఉంచి వెళ్తున్నాను నా సంతోషం మీలో ఉంటే మీరు ఎక్కువ ఫలిస్తారు దేవునికి సోత్రం అందుకనే ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడ్డది పరిశుద్ధాత్మ ద్వారా దేవుని సంతోషం కూడా దేవుడిచ్చిందే మనలో ఉందని నమ్ముతున్నాను ఈ లోకంలో సంతోషంగా ఉండడానికి ఎన్నో పార్టీలు చేసుకుంటారు ఎక్కడెక్కడో తిరుగుతారు స్నేహితులతో వెళ్తారు ఖర్చు పెడతారు సంతోషంగా ఉండడానికి కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిలో ఎప్పుడు దేవుని సంతోషమో నిలిచి ఉంటుంది మూడవదిగా సమాధానం జీజస్ ఈస్ అ ప్రిన్స్ ఆఫ్ పీస్ యేసు ఈ లోకానికి సమాధానకర్తగా వచ్చాడు మనందరి తెలిసిన వాక్య భాగమే యశగ్రంథ తొమ్మిదో అధ్యాయం అంటూ అస్ అ చైల్డ్ ఇస్ బోర్న్ అంటూ అస్ అ సన్ ఇస్ గివెన్ అండ్ ద గవర్నమెంట్ విల్ బీ అపాన్ హిస్ షోల్డర్ అండ్ హిస్ నేమ్ విల్ బీ కాల్డ్ వండర్ఫుల్ కౌన్సిలర్ మైటీ గాడ్ ఎవర్ లాస్టింగ్ ఫాదర్ అండ్ ప్రిన్స్ ఆఫ్ పీస్ యేసు ఈ లోకంలో పుడతాడనే ప్రవచన రూపంగా చెప్పబడిన మాటలో ఆయన సమాధానకర్త సమాధానము కూడా లోకం నుండి వచ్చే సమాధానం కాదండి పరిశుద్ధాత్మలో ఉన్న సమాధానమే మనకి నిజమైన సమాధానంగా ఉంటుంది అందుకని చూడండి యోహాను స్వార్త ఇరవై అధ్యయ ఇరవై ఇరవై ఒకటి వాక్యంలో పీస్ బీ విత్ యూ మీకు సమాధానం కలుగునుగాక అని ఆయన తన గాయాలు చూపించాడు శిష్యులకి శిష్యులు భయపడి తలుపులు వేసుకొని ఉన్నప్పుడు యేసుక్రీస్తు తలుపులు వేయబడిన గదిలోకి వెళ్ళి నిలబడి మీకు సమాధానం కలుగునుగాక భయపడకండి ఇదిగో నా గాయాలు చూడండి నా గాయాల్లోనే మీకు సమాధానం కలుగుతుంది అన్నాడు అగెయిన్ ఈ సెడ్ టీస్ టు యూ యాజ్ ద ఫాదర్ అ సెంట్ మీ ఐ ఆల్సో సెంట్ యూ తండ్రి నన్ను పంపించినట్టుగా సమాధానంతో నేను మిమ్మల్ని పంపిస్తూ ఉన్నాను లోకంలో సమాధానం లేదు లోకంలో సమాధానంగా ఉండడానికి ప్రయత్నిస్తారు కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిలో దేవుని సమాధానం ఉంది ఏసు క్రీస్తు ఇచ్చిన సమాధానం మనలో ఉంది ఇంకొక వాక్యం చదువుకుందాం లుకాస్ వాత రెండో పద్నాలుగు వాక్యంలో గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్ అండ్ ఆన్ ఎర్త్ పీస్ గుడ్ విల్ టువర్డ్స్ మ్యాన్ యేసుక్రీస్తు లోకంలో పుట్టినప్పుడు ప్రజలందరికీ కలగబో మహా సంతోషముతో సంతోషముతో సమాధానం కూడా ఇచ్చాడంట పీస్ ఆన్ ఎర్త్ భూమి మీద సమాధానం తనకిష్టలైన వారికి సమాధానం వచ్చాడు చూసారా ప్రేమ సంతోషం సమాధానం ఈ మూడు కూడా లోకము నుండి వచ్చేది కాదండి క్రీస్తులోనే ఉంది పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారిలో ఆయన కుమ్మరించినది మూడు ప్రేమ సంతోషం సమాధానం అందుకనే ఈ వాక్యం ఎంటున్న సహోదరి సహోదరులారా మీలో ఈ ప్రేమ సంతోషం సమాధానం నిలిచి గాక దేవుడు మిమ్మల్ని ఆశీర్వించి దీవించను గాక ఆమెన్ ఆమెన్